మెతుకుల కోసం మనం వెయిట్ చేస్తా చూసుకోవాలి. ఆయన బటన్ నొక్కి ఒక రూపాయి ఇస్తే ఆనందంగా మనం సెలబ్రేట్ చేసుకుని, అయ్యా జగను నువ్వే నా భద్రత, అయ్యా జగను నీ మీదే నాకు నమ్మకం అని పడి పడి మనం ఆయన్ని పొగడాల. ఇది ఏంటిది? మీకు బాధ అనిపించలేదా? మీకు మీ పట్టాదారు పాస పుస్తకానికి జగన్మోహన్ రెడ్డి ఎవడయ్యా? ఆయన ఫోటో చూస్తారా మీరు ఇంట్లో? ఒక శనేశ్వరుడి ఫోటో చూస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే నీ మీద కేసు, అందుకు నీకు భయం. నేనే పోరాడాలా? తెలుగుదేశం పార్టీనే ఫైట్ చేయాలా? ఒకవేళ నేను కూడా రాకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? తెలుగుదేశం పార్టీ కానీ పోరాడకపోతే ఇన్ని కేసులు పెట్టినా భయపడకుండా జైలుకు పంపించినా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా పోరాడాం కాబట్టి ఈరోజు మీలో ధైర్యం వచ్చింది, రోడ్డు మీదకి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, చేసిన సాహసం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఎన్ని రోజుల తమ్ముళ్ళో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఇంట్లో పడుకుంటే తెల్లవారుజామున వస్తాడు ఒక పోలీస్, ఆయన గోడ దూకొస్తాడు, నేరుగా వచ్చి అచ్చిన్నాయన్ని అరెస్ట్ చేస్తాడు. కొల్లు రవీంద్ర నోట్లో ఏలు పెట్టుకుని కొరకేది కూడా తెలియదు అతను, అంత అమాయకంగా ఉంటాడు. ఆయన మీద అత్యాచారం, ఎవండో చంపేశాడంట. ఇలాంటి వందల కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే కోర్టులు కూడా ఓసారి ముందు కేసు పెట్టంగానే సెక్షన్ చూడంగానే ముందు జైలుకు పంపించి రిమాండ్ పంపించి తర్వాత చూస్తామంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. మళ్ళా రిమాండ్ అయినాక బెయిల్ తెచ్చుకోవడానికి. ఇక్కడే మీరు చూశారు కళ్యాణ్ ఒక అమ్మాయి అనుమాన జంక్షన్.